అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు చైర్ను ఉద్దేశించి అనకూడనటువంటి మాటలు అని సవాలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. దీని మీద అధ్యక్ష ఇదో ఏంటి గొడవ నాకు అర్థం కాదు. దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. అవసరమైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద చర్య తీసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. దీనిలో వెనుదిరిగి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన 40 సంవత్సరాల అనుభవజ్ఞుడు అయినప్పటికీ కూడా, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా సభలో మర్యాద పాటించినటువంటి సభ్యుడి మీద యాక్షన్ తీసుకోకుండా సభ కొనసాగడానికి వీల్లేదు. చర్చలు చేసి బెదిరించేటటువంటి ధోరణితో స్పీకర్ను బెదిరించేటటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద చర్చ జరగాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఎంతటి గొప్ప నాయకుడు అయినప్పటికీ కూడా దీనిలో వెనుదిరిగే ప్రశ్న లేదు. అధ్యక్ష నేను మీకు మనవి చేస్తున్నాను, చైర్ గౌరవాన్ని కాపాడకపోయినట్లయితే శాసనసభకే అవమానమని మనవి చేస్తున్నాను. చైర్ గౌరవాన్ని కాపాడబడుకోకుండా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాలి, దీని మీద చర్చ జరగాలి. ఆయన నిన్న నుంచి బెదిరించేటటువంటి ధోరణి, నిన్న నుంచి ఆయన అరుపులు అరుస్తా ఉన్నాడు చిన్న పిల్లవాడిలాగా, పిల్లకాయలాగా. ఆయన మీద చర్చ జరగాలి, యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.